మాట్లాడితే జగన్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు. క్లాస్ వార్ అంటే అర్థం ఏంటి? డబ్బున్నాడు పేదవాడిని దోచుకు తింటాం, డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకు తింటాం. 70,000 పోలీస్ కుటుంబాలకి, ఒకటి కాదు రెండు కాదు 70,000 పోలీస్ కుటుంబాలకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. దీని మీద ఒక్కడు స్పందించడు. పోలీసుల శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్. ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సి వస్తుంది. మీ భవిష్యత్తు కోసం ఉన్న ఇక్కడ మంత్రిని చూశారు, సివిల్ సప్లైస్ మంత్రినే. కొడుకు ఒకవైపు, అతను అనుచరులు ఒకవైపు, కనీసం వాళ్ళ దోచుకున్న సొమ్ముతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్టలా. ఎక్కడో తెలంగాణలో బాలానగర్లో ఇక్కడ కూర్చొని స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ దోచేసిన డబ్బుతోటి, ఇక్కడ టీడీఆర్ బాండ్లతోటి దోచేసిన డబ్బుతోటి వెళ్ళి తెలంగాణ హైదరాబాద్లో బాలానగర్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. కనీసం అవినీతి డబ్బుతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ కొద్దిమంది కనీసం ఉపాధి అవకాశాలను వచ్చిండే, వాడు కనీసం ఆ జ్ఞానం కూడా లేదు ఆ మనుషులకి. ఇది మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మాకేమవ్వదు. ఆయన చాలా గుండె దిట్టి ఉన్న నాయకుడు. ఆయన జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయన ఏం బెసగల బెదర్ల బలంగా నిలబడి ఉన్నాడు. ఆయన దేనికి బెదిరే వ్యక్తి కాదు ఆయన. కానీ నాకు అనిపించింది ఏదైతే మాటిచ్చానో 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే చెప్పాను. అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను. నేను తగ్గాను, నన్ను కావాలంటే విమర్శించారు. ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి. దేనికి తగ్గాను నేను? ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు, మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి. అది దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు. ఎందుకంటే 4 దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి, ఆయన అనుభవం కావాలి. అలాగే నేను ఎక్కడ సమస్య ఉన్నా, ఉదాహరణకి ఉద్దానం కిడ్నీ సమస్యకే 2014లో ఆయన మీద నాకు ఉన్న గౌరవం ఏంటంటే 2014లో ఉద్దానం కిడ్నీ సమస్య అప్పుడు గుర్తించి శ్రీకాకుళం వెళ్ళి నేను తిరిగితే ఆయన దృష్టికి తీసుకొస్తే 24 గంటలు తిరగక ముందే మొత్తం ఉన్నతాధికారుల బృందాన్ని పిలిపించి మంగళగిరిలో కూర్చొని క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మొత్తం ఏం చేయాలని చెప్పి వెంటనే తక్షణంగా దానికోసం ఒక రిలీఫ్ ప్రోగ్రామ్ చేశారు. వెంటనే ఏమేమి రెమెడియల్ మెషర్స్ తీసుకున్నారు. అందుకనే ఆయన అనుభవం నాకు చాలా మనకి రాష్ట్రానికి కావాలి. అందుకని కూర్చొని నా స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి మన ఆశయాలను కూడా పక్కన పెట్టి జనసేన నాయకుల తాలూకు తృష్ణను కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను. మీరు బాగుండాలని చెప్పి మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి. ఇలాంటి మంత్రుల్ని, ఇలాంటి అభ్యర్థుల్ని ఇలాంటి రాజకీయాల నుంచి తన్ని తగలేసేయాలి బయటికి. గోస్తని నదిలో కలిపేయాలి ఇలాంటి వ్యక్తుల్ని. ఎంత అలుసు నీకు, ఎంత పొగరు నీకు, ఎంత అహంకారం నీకు, ఎంత దురహంకారం నీకు. రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు వచ్చినాయి అంటే నువ్వు బూతులు తిడతావా? నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజులు వస్తున్నాయి, మర్చిపోకు. నేను ఓట్ల కోసం కానీ నేను ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని. 25 సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్నవాడిని. ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి. ఒక నదికి, ఒక దేశానికి ఒక నది చాలదు, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు. అలాంటి 5 కోట్ల మంది ప్రజలకి ఒకళ్ళిద్దరు నాయకులు సరిపోరు. 3 పార్టీల బలమైన నాయకత్వం కావాలి. కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి. చంద్రబాబు గారి అనుభవం కావాలి.
మన జన సైనికుల వాడి జోడి మన బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి. జనసేన రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది. ఈ మంత్రికి చెప్తా ఉన్నాను, నా జన సైనికుల మీద పడిన ఒంటి మీద పడిన దెబ్బ మేము మర్చిపోలేదు, గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఉపాధికి ఇక్కడ నుంచి గల్ఫ్కి వెళ్ళిపోతూ ఉన్నారు, కన్స్ట్రక్షన్ లేబర్ కానీ, కార్పెంటర్ వ్యవస్థ కానీ, వడ్రంగి వ్యవస్థ కానీ, అలాగే ఎడ్యుకేటెడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి మన తణుకు లాంటి ఒక పారిశ్రామికంగా బలంగా ఉన్న నగరం ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోలేకపోతున్నాం? 2047లో ప్రధానమంత్రి గారు కోరుకుంటుంది ఒకటే, మన పరిశ్రమలు మనకు ఉండాలి. ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువులు కాదు, ఎక్కడో విదేశాలకు వెళ్ళి విద్యాలయాలు చదువుకోవడం కాదు, మన విశ్వవిద్యాలయాలు బాగుపరుచుకోవాలి అని చెప్పిన 2047 విజన్ని మా కూటమి బలంగా తీసుకెళ్తుంది. ఈరోజున చంద్రబాబు గారికి కూడా నా విన్నపం కూడా చెప్తా ఉన్నాను సార్, ప్రతి ఒక్కరూ పేద వర్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, అల్పాదాయ వర్గాల గురించి ఆలోచిస్తున్నారు, పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నారు, మధ్యతరగతి మనుషులను వదిలేశారు అందరూ. దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం, మన కూటమిలో మధ్యతరగతి మనిషిని అందరం వదిలేశాం. మధ్యతరగతి మనిషిని మా కూటమి గుండెల్లో పెట్టుకుంటుంది. మధ్యతరగతి మనిషికి ఎవరు నిలబడరు, చంద్రబాబు గారి దృష్టిలో ఉంది. మధ్యతరగతి మనిషి నిజంగా నిలబడితే, ఒక మధ్యతరగతి మనిషిగా చెప్తున్నాను నేను, నేను ఇందాక 70,000 మంది పోలీసు కుటుంబాల గురించి మాట్లాడానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగి కొడుకు, మాజీ ఉద్యోగి కొడుకు చెప్తా ఉన్నాను. అలాగే మొన్న సభలో కూడా చెప్పాను, ఈరోజున చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ చాలా కష్టమైందని తెలుసు. నేను కోరుకుంటుంది అసెంబ్లీలో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా అడిగేది ఉద్యోగుల కోసం నిలబడడానికి 1 సంవత్సరం లోపు దానికి ఒక పరిష్కార మార్గాన్ని మన అందరం కనుగొనాలి సార్, దానికి మీ సహాయ సహకారాలు సంపూర్ణంగా కావాలి. దీనికి కష్టమైంది కానీ సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే మధ్యతరగతి అందరూ కూడా కులాలు మతాలు వర్గాలు మర్చిపోయి మీరు కనుక ముందుండి రాజకీయ చైతన్యంతో నడిస్తే, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు ఒకటే చెప్పారు, సగం సగం మనుషులని, మన సగం సగం మనుషులు కాదు, పూర్తిగా హృదయం నిండిన మనుషులని, దాన్ని తప్పు చేద్దాం, దాన్ని అది కాదని చెప్పి పూర్తి స్థాయిలో. ఎందుకంటే శ్రీమంతుల నైతిక వర్తనకి స్వేచ్ఛా వర్తనకి నైతిక భాషను చెప్పేవాళ్ళు సగం సగం మనుషులని దేవరకొండ బాలగంగాధర తిలక్ చెప్పారు. ఇక్కడ శ్రీమంతులనే పదం బదులు జగన్ అనే వ్యక్తి ఎంత దోపిడీ చేస్తున్నాడో మనందరికీ తెలుసు. ఇక్కడున్న మంత్రి ఎంత దోపిడీ చేస్తున్నాడో తెలుసు. ఇక్కడున్న వాళ్ళ మంత్రి కొడుకు ఏం దోపిడీ చేస్తున్నాడో తెలుసు. మనందరం కలుగుల్లో ఉన్న ఎలకల్లాగా బయట రావట్లేదు. సగం మధ్యతరగతి మనిషి పార్టీలను దాటి కులాలను దాటి ఆంధ్రప్రదేశ్గా భారతదేశంగా ఆలోచిస్తే చాలా బలమైన మార్పు తీసుకురావచ్చు. ఒక మధ్యతరగతి మనిషి కడుపు మంట వచ్చి కోపం వచ్చి బయటకు వచ్చి నిలబడితే అది జనసేన అవుతుంది. అది ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను సగటు మధ్యతరగతి మనుషులు ఎట్లా ఉంటాడో నేను అలాగే పెరిగాను. ఈరోజు ఎంత డబ్బున్నా కానీ నా మధ్యతరగతి మనస్తత్వాన్ని నేను పోగొట్టుకోదలుచుకోలేదు. ఆ మధ్యతరగతి మనిషే ఈరోజున కూర్చొని ఓటు చీలకూడదు, అందరం కలిపి ఉండాలని చెప్పి సగటు మధ్యతరగతి మనిషి ఆకాంక్ష ఆశయమే ఈరోజున జనసేన ముందుకు తీసుకొచ్చు.